ఎప్పుడైతే సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతాయో అప్పుడు చట్టాల ఆవశ్యకత ఏర్పడుతుందని సీనియర్ సివిల్ జడ్జి టి రాజా వెంకటాద్రి అన్నారు. జాతీయ రాష్ట్ర ఉన్నత న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భీమవరం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 11వ తారీఖున అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ఝాన్సీ లక్ష్మీబాయి బాలికోన్నత పాఠశాలలో ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయమూర్తి రాజా వెంకటాద్రి మాట్లాడుతూ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రస్తుత కాలంలో బాలికల పట్ల జరుగుతున్న అకృత్యాలు నిరోధించడానికి ప్రతి బాలిక ఝాన్సీ లక్ష్మీబాయి దుర్గామాతలా ప్రతిఘటించాలని, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఆస్తిలో పురుషులతో సమానంగా ఆస్తి హక్కు చట్టం, పిఎన్టీ చట్టం, తల్లి గర్భంలో ఉన్న బిడ్డ మొదలుకుని వృద్ధాప్యం వరకు మహిళలకు ఎన్నో చట్టాలు చేయబడ్డాయని పేర్కొన్నారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాంబ్రాణి వెంకట సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ సిహెచ్ సూర్యనారాయణ, మహిళా న్యాయవాదుల ప్రతినిధి ఎన్ సత్య విజ్ఞానదేవి, వన్ టౌన్ ఏఎస్ఐ శ్రీరామచంద్రమూర్తి, పాఠశాల సిబ్బంది, బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకని మీకు మీరే ప్రేరేపించుకోవాలా? ఒక అమ్మాయి కంటిన్యూస్ గా 15 రోజుల నుంచి రావడం లేదు స్కూల్కి, మీ తాపడ అమ్మాయి మీరే చేసుకోవాలా? మీ తోటి స్నేహితులు ఎవరు కాపాడాలా? మీ అమ్మాయికి ఏమైనా ఆపద వస్తుంది, మీరందరూ ప్రొటెక్ట్ చేయాలా? రేపు పక్క అమ్మాయికి ఏమైనా వచ్చినప్పుడు కలవాలా? ఉదాహరణకు ఎప్పుడైనా గుర్తుపెట్టింది, ఒక 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి మీ క్లాస్ ఎవరైనా రావడం లేదు, కారణం ఏంటొచ్చు? హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? అమ్మాయికి మీరే మేనేజర్ చేస్తున్నాను, చూడండి ఇమ్మీడియట్ గా 1098 ఫోన్ చేసేయండి, 100 ఫోన్ చేసేయండి. ఎందుకు? మీ పేరు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ రికార్డు కావు, మిమ్మల్ని పిలవరు కూడా. చైల్డ్ లైన్ 1098 అమ్మాయి జీవితాన్ని కాపాడినట్టు అయితే మనం. అదేవిధంగా మైనర్గా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు మెయింటెనెన్స్ తీసుకోవడం కానీ, వివాహమైన తర్వాత డౌరీ ప్రొవిజన్ యాక్ట్ కానీ, రకరకాల చట్టాలు, ఆఖరికి చివరికి మీరు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ పిల్లలను మిమ్మల్ని పోషించకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే ఏంది? ఆడపిల్ల కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మన భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాలు మిమ్మల్ని కూడా కాపాడుతున్నాయి. కాబట్టి యు మస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ద అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అవునా కదా? మనల్ని కాపాడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మనువు పుట్టిన దేశం అమ్మ, వేద శాస్త్రాలు తెలిసినమ్మ, భారతం రా మాయనం నీ నుదుటి రాతనం మార్చినమ్మ, సజీవ దహనం స్వజీవ దహనం సహజమైనాయ, కంట తడిగి దేశ మహిళకు కానుకయిందా, ఎందుకమ్మా భరతమాత ఏడుస్తున్నావు, కళ్ళలో ఒక నీరు నిండగా కుమురుతున్నావు. మహిళల పేరు మానభంగాలని, చిన్నారుల పేరు మానభంగాలని చేస్తుంటారు. అయితే ఇవన్నీ చేసిన వారికి మన ప్రభుత్వం వారు చాలా కఠినమైన శిక్షలు ఇస్తున్నారు. 2013 యాక్ట్ ప్రకారం, 70 యాక్ట్ ప్రకారంగా ఎవరైనా సరే మహిళల్ని చేస్తే వారికి జీవిత శిక్షతో పాటుగా అవసరం అనుకుంటే మరణ శిక్షను కూడా వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా మహిళలకి ఎన్నో కార్యక్రమాలు చేశారు, అలాగే చట్టాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దిశ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అసలు ఈ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎలా అది గుర్తుపెట్టనే అమెరికా మహిళల హక్కుల కోసం తీవ్రమైన పోరాటం చేశారు ప్రపంచంలో. ఆయన యొక్క పుట్టినరోజు 11 అక్టోబర్, దాన్ని పురస్కరించుకొని మన ఐక్యరాజ్య సమితి వారు ఈ బాలికా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మనకు ముందే ఎందుకు జాగ్రత్త పడకూడదు దీని గురించి? దీనికి మరి ఎలాంటి శిక్షణ కావాలి? నేనేమంటాను, ప్రతి స్కూల్లోనూ కూడా ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ఒక క్లాస్గా ఒక గంట అయినా సరే దీనికోసం ప్రయత్నాలు జరగాలి. మనం ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవాలి. మెంటల్గా ఫిజికల్గా మనం ఎక్కువ ఫిట్గా ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి? దీనికి క్లాస్ స్కూల్లో చెప్తుంటే దాంతోపాటుగా ఇంకా మనకి తెలుసు కదా, ఇంట్లో ఉంటాం మనం ఇప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వీళ్ళందరూ పేరెంట్స్ అందరూ మనకి గార్డెన్స్, మన అలాంటి సంరక్షణలోనే ఉంటాం.